క్యాపిటల్ జెడ్
క్యాపిటల్ డబ్ల్యూని సూచిస్తారు. వీటిని క్యాపిటల్ డబ్ల్యూతో సూచిస్తారు. ఉదాహరణకు క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో వీటిని పూర్ణాంకాలు అంటారు. ఈ పూర్ణాంకంలో అతి చిన్న సంఖ్య ఏంటంటే 0 అని చెప్పవచ్చు. ఈ పూర్ణాంకంలో అతి చిన్న సంఖ్య ఏంటంటే ఈ 0 అని చెప్పవచ్చు. మరి అతి పెద్ద సంఖ్య అంటే ఏమని చెప్తాము? అతి పెద్ద సంఖ్య మనము చెప్పగలము. సో ఇక్కడ కూడా ఏంటంటే పరిమితమైన పూర్ణ సంఖ్యలో ఉన్నట్టయితే అతి పెద్ద సంఖ్య అని చెప్పవచ్చు. ఉదాహరణకు క్యాపిటల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 and 4 and 5 ఇవి పూర్ణాంకాలు. వీటిని పూర్ణాంకాలు అంటారు. మరి ఈ పూర్ణాంకాలలో అతి పెద్ద సంఖ్య ఏంటంటే 5 అని చెప్పవచ్చు. ఈ పూర్ణాంకాలలో అతిపెద్ద సంఖ్య ఏంటంటే 5 అని చెప్పవచ్చు. మరి అతి చిన్న సంఖ్య ఏంటంటే 0 అని చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఈ పూర్ణ సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అంటారు. చూడండి పిల్లలు, పూర్ణ సంఖ్యలు అంటే ఏమైంది? మనకు పూర్ణాంకాలు మరియు ఋణ సంఖ్యలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. వీటిని క్యాపిటల్ జెడ్ లేదా క్యాపిటల్ ఐ సూచిస్తారు. వీటిని క్యాపిటల్ జెడ్ లేదా క్యాపిటల్ ఐ సూచిస్తారు. ఉదాహరణ చూడండి, ఒక ఉదాహరణ చూసినట్టయితే ఉదాహరణ క్యాపిటల్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3, 1, 2, 3 and so on. ఇవి పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యలలో అతి చిన్న పూర్ణ సంఖ్య ఏంటంటే మనం ఇక్కడ చెప్పలేము. అదేవిధంగా అతిపెద్ద పూర్ణ సంఖ్య ఏంటో కూడా చెప్పలేము. ఇవి ఈ విధంగా ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి. ఇన్ఫినిటీ ఇక్కడ చూసినట్టయితే వీటిని ఋణ పూర్ణ సంఖ్యలు అంటారు. వీటిని ఋణ పూర్ణ సంఖ్యలు అంటారు. ఇవి ఋణ పూర్ణ సంఖ్యలు. అదేవిధంగా ఇవి ధన పూర్ణ సంఖ్యలు.
ఇవి రుణపూర్ణ సంఖ్యలు ఇవి ధనపూర్ణ సంఖ్యలు మరి ఈ జీరో మాత్రము రుణపూర్ణ సంఖ్యలు రాదు అదే విధంగా ధనపూర్ణ సంఖ్యలు కూడా రాదు సో ఇక్కడ చూసినట్లయితే మనము ఈ విధంగా ఎడమ చేతి వైపు నుండి కుడి చేతి వైపు పోయే కొద్దీ ఈ సంఖ్యల విలువలు పెరుగుతూ ఉంటాయి అదే విధంగా కుడి చేతి వైపు నుండి ఎడమ చేతి వైపు పోయే కొద్దీ వీటి విలువలు తగ్గుతూ ఉంటాయి అంటే ఇవి ఎట్లా ఉంటాయంటే పూర్ణ సంఖ్యలు ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమంలో ఉంటాయని చెప్పవచ్చు మనం ఎడమ చేతి వైపు నుంచి పరిశీలించినట్టయితే ఎడమ చేతి వైపు పరిశీలించినట్టయితే వీటిని ఆరోహణ క్రమంలో ఉన్నట్టు చెప్పవచ్చు అదే విధంగా కుడి చేతి వైపు నుంచి పరిశీలించినట్టయితే వీటిని అవరోహణ క్రమంలో ఉన్నట్టు చెప్పవచ్చు ఇక్కడ చూడండి మనము ఎడమ చేతి వైపు నుంచి పోయినట్టయితే ఈ విధంగా ఇటు నుంచి పోయినట్టయితే ఎడమ చేతి నుంచి పోయినట్టయితే ఈ విధంగా పోయినట్టయితే ఆరోహణ క్రమము అట్లా కాకుండా కుడి చేతి వైపు నుండి ఎడమ చేతి వైపు వచ్చినట్టయితే వీటిని అవరోహణ క్రమంలో ఉంటాయి చెప్పవచ్చు అవరోహణ క్రమం అని చెప్పవచ్చు సో ఇప్పుడు మనము ఈ పూర్ణ సంఖ్యలను సంఖ్య రేఖపై గుర్తిస్తాం పూర్ణ సంఖ్యలను సంఖ్య రేఖపై గుర్తిస్తాం పూర్ణ సంఖ్యలను సంఖ్య రేఖపై గుర్తించుట సంఖ్యా రేఖపై గుర్తించుట పూర్ణ సంఖ్యను సంఖ్యా రేఖపై గుర్తించుట ఇక్కడ మనం చూసినట్టయితే ఒక రేఖాంకనం తీసుకున్నట్టయితే చూడండి ఒకసారి సో ఇది ఒక సంఖ్యా రేఖ దీనిపై సమాన దూరంలో కనుక సమాన ఇక్కడ తీసుకున్నట్టయితే మధ్య బిందువు మధ్య సంఖ్య జీరో కనుక తీసుకున్నట్టయితే సమాన దూరంలో చూసినట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అదేవిధంగా ఎడమ చేతి వైపు మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు మైనస్ నాలుగు మైనస్ ఐదు మైనస్ ఆరు సంఖ్య రేఖపై ఎప్పుడైనా సరే సంఖ్యలు ఆరోహణ క్రమము కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి చూసినట్టయితే ఆరోహణ క్రమంలో ఉంటాయి అదేవిధంగా మనము కుడివైపు నుంచి చూసినట్టయితే అవరోహణ క్రమంలో ఉంటాయి ఇక్కడ చూసినట్టయితే ఇవి ధనపూర్ణ సంఖ్యలు ధనపూర్ణ సంఖ్యలలో ఏ సంఖ్య అయితే పెద్ద ఉండదో అదే పెద్ద సంఖ్య అవుతుంది అదేవిధంగా మనం ఋణపూర్ణ సంఖ్య చూసినట్టయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు సంఖ్యలను మనం పరిశీలించినట్టయితే మైనస్ ఐదు మైనస్ ఒకటి ఈ మైనస్ ఐదు మైనస్ ఒకటిలో ఏది పెద్దదంటే తొందరపడి కొంతమంది మైనస్ ఐదు పెద్దని చెప్తారు అట్లా కాదు మనము కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపు వచ్చే కొద్దీ ఈ సంఖ్య విలువలు తగ్గుతూ ఉంటాయి అదే ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపు పోయే కొద్దీ సంఖ్య విలువలు పెరుగుతూ ఉంటాయి
अंटे इकड़ा एडी पेट्टी इलाक प्रकार माइनस ऐदु कंटे माइनस ओकटी पेद्ददी अंटे दीनि इट्ला रायवच्चु मनं एट्ला रायवच्चु माइनस वन माइनस वन इज ग्रेटर दैन माइनस फाइव रायवच्चु लेदा इंकेम रायवच्चु इंकेम रायवच्चु माइनस फाइव माइनस फाइव इज लेस दैन माइनस वन रायवच्चु एप्पुडैना सरे संख्या लेखनपै मनं अलग चूस्तूने उन्नामु एडम चेति वैपु पोयेकोदी वाटि विलुवलु पेरुगुता उंटायि कुडि चेति वैपु वच्चेकोदी वाटि विलुवलु तग्गुता उंटायि अंटे इक्कड चूसिनट्लयिते मनं माइनस सिक्स अनेदि माइनस फाइव अंटे चिन्नदि माइनस फाइव अंटे माइनस फोर कंटे चिन्नदि माइनस फोर अनेदि माइनस थ्री कंटे चिन्नदि माइनस थ्री अनेदि माइनस टू कंटे चिन्नदि माइनस वन पै माइनस वन कंटे चिन्नदि माइनस वन अनेदि जीरो कंटे चिन्नदि ఈ విధంగా సంఖ్య రేఖపై మనం పూర్ణ సంఖ్యలను సూచించవచ్చు మనం ఒక చిన్న సమస్య చేద్దాం చూడండి ఒకసారి చిన్న సమస్య చేద్దాం నేను దిగాలి क्रिंदी संख्या रेखपै संख्यापै जीरो चुटबड़न जीरो चुटबड़न जीरो चुटबड़न संख्यालो पेद्दा चिन्ना संख्यालनु रायंडी जीरो चुटबड़न संख्यालो पेद्दा चिन्ना संख्यालनु रायंडी जीरो ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అదే విధంగా మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు మైనస్ నాలుగు మైనస్ ఐదు మైనస్ ఆరు ఇక్కడ जीरो చుట్టబడింది ఎక్కడ చుట్టబడింది మైనస్ 3 ను ఇక్కడ 2 జీరో చుట్టబడింది ఈ సంఖ్య రేఖపై జీరో చుట్టబడిన సంఖ్యలో ఏది పెట్టి తీయించినట్లు మనకు తెలుసాలి మనం ఏమనుకున్నాము ఎడమ వైపు నుంచి కుడి వైపుకు పోయేకొద్ది సంఖ్యల విలువలు పెరుగుతూ ఉంటాయని చెప్పాము అదే విధంగా కుడి వైపు నుంచి ఎడమ వైపుకు పోయేకొద్ది సంఖ్యల విలువలు తగ్గుతూ ఉంటాయని చెప్పాము మనం ఇక్కడ చూసినట్లయితే మైనస్ మూడు ఉంది మైనస్ మూడు తర్వాత మైనస్ రెండు మైనస్ ఒకటి అంటే ఇక్కడ మనము ఎడమ చేతి వైపు నుంచి కుడి చేతి వైపుకు వేస్తున్నాం కనుక ఆ సంఖ్యల విలువలు ఏమైతే అంటే పెరుగుతూ పోతాయని చెప్పున్నాం అంటే ఇక్కడ మైనస్ మూడు దగ్గర నుంచి మనం రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తున్నాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తున్నాం కనుక మైనస్ మూడు దగ్గర నుంచి మైనస్ రెండు అంటే ఇక్కడ మైనస్ మూడు కంటే మైనస్ రెండు పెద్దది పెద్దగా ఉంటుంది అదే విధంగా మైనస్ రెండు కంటే మైనస్ ఒకటి పెద్దగా ఉంటుంది మైనస్ ఒకటి కంటే జీరో పెద్దగా ఉంటుంది జీరో కంటే ఒకటి పెద్దగా ఉంటుంది ఒకటి కంటే రెండు పెద్దగా ఉంటుంది ఈ విధంగా చూసినట్లయితే మనము
మైనస్ మూడు కంటే మైనస్ రెండు పెద్దగా ఉంటుంది అని మనకు తెలిసింది. మరి ఎంత పెద్ద ఉంటుంది? మైనస్ మూడు కంటే మైనస్ రెండు మైనస్ సారీ మైనస్ మూడు కంటే రెండు ఎంత పెద్దగా ఉంటుంది అట్లా చూసినట్టే మనం ఏం చేయాలంటే ఇక్కడ బాక్స్ లెక్క పెట్టుకోవాలి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఈ ఐదుని రెండు నుంచి తీసివేయాలి. అంటే ఏం చేయాలి మనము? రెండు మైనస్ ఐదు అంటే ఎంత వస్తుంది? మైనస్ మూడు. రెండు మైనస్ ఐదు చేస్తే ఎంత వస్తుంది? మైనస్ మూడు. అంటే మైనస్ మూడు పెద్దగా ఉంటుంది మనకు ఇక్కడ క్లారిటీ అయింది. ఓకే, తర్వాత చూసినట్టయితే ఇంకొక ప్రశ్న చూడడం సారి ఇంకొక ప్రశ్న చూసినట్టయితే కింద పూర్ణ సంఖ్యల జతల మధ్య గల కింద పూర్ణ సంఖ్యల కింద పూర్ణ సంఖ్యల జతల మధ్య గల జతల మధ్య గల అన్ని పూర్ణ సంఖ్యలను రాసి అన్ని పూర్ణ సంఖ్యలను రాసి అన్ని పూర్ణ సంఖ్యలను రాసి వాటిలో కనిష్ట గరిష్ట సంఖ్యలను తెలపండి. వాటిలో కనిష్ట గరిష్ట సంఖ్యలను తెలపండి. ఎస్ ఓకే, సో దిస్ ను చూడండి ఒకసారి. మనం ఒకసారి చూడండి, మైనస్ ఐదు మైనస్ పది, ఈ మైనస్ ఐదు మైనస్ పది తీసుకున్నట్టయితే మనం ఏమనుకున్నాం సంఖ్య లేకపోయి? సంఖ్య లేకపోయి ఏమనుకున్నాము? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొద్ది కొద్ది గ్రోత్ పెరుగుతూ ఉంటాయని చెప్తున్నాము. అంటే ఇక్కడ ఏది పెద్ద చిన్నది? మైనస్ ఐదు పెద్దది, మైనస్ పది చిన్నది. వీటి మధ్య గల పూర్ణ సంఖ్యలు రాయమని చెప్పారు. సో వీటి మధ్య పూర్ణ సంఖ్యలు రాసినట్టయితే ఏమవుతుంది? మైనస్ తొమ్మిది మైనస్ ఎనిమిది మైనస్ ఏడు మైనస్ ఆరు, ఇవి వీటి మధ్య ఉండే పూర్ణ సంఖ్యలు. మరి వీటిలో ఏమని మీరు కనిష్ట సంఖ్య ఏది? వీటిలో కనిష్ట సంఖ్య చూసిన చిన్న సంఖ్య, కనిష్ట అంటే ఏంటి కదా చిన్న సంఖ్య ఏది? చిన్న సంఖ్య ఏంటంటే తొమ్మిది అవుతుంది. అదేవిధంగా వీటిలో గరిష్ట సంఖ్య ఏంటంటే ఆరు అవుతుంది. ఈ ఆరు గరిష్ట సంఖ్య. సో ఇక్కడ రాయండి కనిష్ట సంఖ్య, కనిష్ట సంఖ్య ఈక్వల్ టు మైనస్ తొమ్మిది, గరిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య ఈక్వల్ టు మైనస్ ఆరు అవుతుంది. గరిష్ట సంఖ్య ఈక్వల్ టు మైనస్ ఆరు అవుతుంది. సో ఈ విధంగా మనము పూర్ణ సంఖ్యల మధ్య గల సంఖ్యలు రాసి గరిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య మనము చెప్పగలము. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే పూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. క్రింది పూర్ణ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమం ఎస్ ఓకే. సో ఇక్కడ చూడండి ఒకసారి ఒక లెక్క ఉంది, ఒక లెక్క ఇచ్చారు ఇక్కడ మైనస్ ఫైవ్
2, 1 and minus 8. Okay, bye.